అమ్ముడు పోయేవాడు లేదంటే తను ఏ భావజాలానికి లొంగిపోతాడో ఆ భావజాలం కోసం ఎంత దారుణానికైనా తెగబడేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిట్లర్ వాడి భావజాలానికి లొంగినటువంటి వాళ్ళందరూ ఎదుటి యూదుల్ని ఊచకోత కొయ్యడం అనేటువంటిది ఒక దేశభక్తిగా చూపించబడింది లేదా ఒక తీవ్రవాద భావజాలం కలిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద భావజాలం ఎంతమంది భారతీయులని చంపితే అంత గొప్పగా వాళ్ళ మానసికంగా తయారైనటువంటి ఉన్మాదులు వీళ్ళిద్దరికీ సమానమైనటువంటి ఉన్మాదం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది అంటే ఆ తరహా ఉగ్రవాదుల్లాగా తయారవుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అనేది ఆలోచించాలి చైనాలో పుట్టింది వైరస్ వుహాన్లో పుట్టింది వైరస్ ప్రపంచంలో మరి ఎక్కడా పుట్టాల పుట్టింది అక్కడే కానీ ఆ పదాలు వాడనీయకుండా కోవిడ్ నైన్టీన్ అని మాత్రం మాత్రమే వాడాలి అని ప్రపంచం మొత్తానికి చెప్పి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో వేరే పేరు వస్తే వాటిని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయమని సోషల్ మీడియా గేమ్స్కి అప్పజెప్పి మరి ఒక ఫేస్బుక్లోనో ఒక ట్విట్టర్లోనో మరొక చోటో మరొక చోట ఆ పేరు రాగానే ఆ వీడియోనే తీసేసేటట్టుగా ఆ పోస్టింగే సరైంది కాదని చెప్పి పీకేసే విధంగా చేసినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈవేళ వేరియంట్లు భారత్లోనో లేకపోతే బ్రిటన్లోనో లేకపోతే వియత్నాంలోనో లేకపోతే ఇంకోట ఏంటి దీని పిల్లలు ఆ దున్నపోతుకి పుట్టినటువంటి పిల్లలు దున్నపోతుకు కూడా పిల్లలు పుడతాయి అంటారనమాట ఏది ఇట్లాంటి రోగాలకు సంబంధించినటువంటి అలాంటి వాటిటి దాని మీదన చెప్పేటప్పుడు దాన్ని ఈ దేశాల పేర్లు వాడింది ఇంతకాలం ఇప్పుడు మళ్ళీ మొన్న డెల్టా బీటాగామా అంటూ పేర్లు మార్చింది మార్చి మళ్ళీ భారత్లో పుట్టినటువంటి ఈ వైరస్కి సంబంధించినటువంటిది అని ప్రపంచానికి చెప్తోంది ఇది ప్రమాదకరం అరవై ఆరు దేశాల్లో ఉంది అరవై ఏడు దేశాల్లో ఉంది భారత్లో పుట్టేదేంటి ఏమాత్రం సెన్సర్న ఉండాలి కదా పుట్టింది చైనాలో దాని మ్యూటేషన్ ఇక్కడ జరిగింది వేరే రకమైన వియత్నాంలో ఇంకో రకం మ్యూటేషన్ మొత్తం ప్రపంచ దేశాలు ఒక్కొక్క చోట ఇంకొక రకమైనటువంటి మ్యూటేషన్ జరిగింది అంతేగాని ఇక్కడ పుట్టింది కాదు కదా ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తుంది దాని చుట్టూ ఈ అదే భావజాలాలు కలిగినటువంటి వెధవలతో కూడినటువంటి మాధ్యమాలు సోషల్ మీడియాలు రాసేయడం ప్రారంభిస్తాయి దాని తర్వాత క్రమంగా ఆ విషయాన్ని మర్చిపోవచ్చు ఇదొక వ్యూహాత్మకంగా జరుగుతున్న మానసిక యుద్ధం మన చేత్తో మన మన నోట్లో మట్టి కొట్టేటువంటిది మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేటువంటి ధోరణిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటిది పక్కాగా చైనాకి బానిసన్నాయి ఉండాలి చైనాకి అమ్ముడన్నా పోయి ఉండాలి లేదంటే చైనా కోసం ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకునేటువంటి బుద్ధైనా ఉండుండాలి ఒకప్పటి హిట్లర్కి వారసులలాగా తయారైతే చైనాకి వారసులలాగా వీళ్ళు తయారైతే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది